ఆయన వల్ల కాలేదు, ఈయన వల్ల అయిందండి. ఇలా చేసుకుంటూ పోవాలి, పథకాలు ఉన్నాయి చాలా. ఇలా ఇచ్చుకుంటూ పోయేది జగన్మోహన్ రెడ్డి, ఆయనకి రాదు. బాగుంది, శుభ్రంగా ఉంది, సూపర్గా ఉంది. పథకాలు తీసుకొచ్చి పేదలకి ఉపయోగపడే పనులన్నీ చేస్తున్నాడు. మామూలు మధ్యతరగతి ప్రజలకి, పూర్ పీపుల్కి కూడా ఉపయోగపడే పనులే చేస్తున్నాడు. ఏ ప్రభుత్వం ఇంతవరకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం చేయలే. అయితే ఫుల్ సాటిస్ఫాక్షన్తో ఉన్నాం మేము. ఇప్పుడే మేము అక్కడికి వెళ్ళి వణుకూరు వెళ్ళి సైట్ కూడా తీసి ఫోటో దిగి కూడా వచ్చాం. ఉపకారు, వాళ్ళ దగ్గర డబ్బులు లేవా? వాళ్ళ దగ్గర గోల్డెన్ డబ్బులు ఉన్నాయి. పథకాలేనండి ఆయన చేసే పరిపాలనే, ఆయనకి రక్ష, ఆయనకి ఓటు జరుగుతూ ఉంటాయి, జరుగుతూనే ఉంటాయి. ఆయన ఉన్నంతకాలం జరుగుతూనే ఉంటాయి. చూసేది లేదు, నేను వెనక్కి తిరిగి చూసేది లేదు. ఒక్కటే చిన్న ఎంపీ వచ్చారు, పరిపాలన చేయటంగా చేస్తుందిగా. జనాల్లో పోయింది, పట్టు పోయింది జనాల్లో. ఈయన ఏం చేయట్లేదు, ఈయన వచ్చి చేస్తున్నాడురా అనే ఒక నమ్మకం కలిగిపోయింది ప్రజల్లో. ఏం లేదు, ఉపయోగం లేదు. అసలు జగన్ జనసేన పవన్ కళ్యాణ్ అటు ఇటు ఇటు అటు కాకుండా సింగిల్గా నించుంటే ఆయన బలమంటే తలుతుంది. ఇంతవరకు ఇవ్వడం అలా మాట అర్థమైందా తమ్ముడు? పవన్ కళ్యాణ్ ఏకస్టాండ్గా సింగిల్ జెండా మీద అటు ఇటు ఇటు అటు కాకుండా ఆయన బలమంటే ఆయన నిలిపించుకోవాలంటే సింగిల్గా రావాలి. ఏదో సినిమా డైలాగ్ ఉంది చూడు, సింగిల్గా వస్తుంది సింహం అని. అట్ట వచ్చినాడు ఆయన బలం అంటే తెలుస్తుంది, బలం కూడా పెరుగుద్ది కూడా. పవన్ కళ్యాణ్కి బలం కూడా పెరుగుద్ది. ఏం అక్కలే, ఎవరిని రానివాడు, సింగిల్గా వెళ్తాడు. అంటే ఇప్పుడు జనరల్గా చెప్పేది ఏంటంటే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు. కానీ ప్రస్తుతానికి ఏం అక్కర్లా, ప్రజలే అండ, ప్రజలే ఓటు బలం జగన్కి. అయితే జగన్ పవన్ ఇద్దరు కలిసే ఆలోచనే ఉండదంటారు? లేదు, అవసరం లేదు. సింగిల్ గానే సింగిల్ గానే ఓడిపోద్దు, ఓడిపోయినా కూడా మీద కాళ్ళు పెడితే ఎట్ట ఉంటుంది. అదే తంతు జరుగుతుంది పవన్ కళ్యాణ్కి, అది తెలుసుకోవట్లా మనిషి. సరే, రెండు పడవల మీద కాళ్ళు ఎప్పుడూ వేయకూడదు. మన బలమంది మనం చూపించుకోవాలి, లేదా కరెక్ట్గా ఒక పడవని ఎక్కాలి. ఇటు ఇక్కడేమో స్టేట్లోనేమో టీడీపీ, సెంటర్లోనేమో బీజేపీ అంటాడు. ఎట్ట కుదిరింది, అక్కడికి వెళ్తే ఇళ్ళ కోపం అది, ఇక్కడికి వెళ్తే ఇళ్ళ కోపం అది. ఆ మాత్రం తెలియట్లేదండి చెప్పేవాళ్ళు. ఎవరు వచ్చినా కూడా ఈ గాలికి, ఈయన దెబ్బకి ఎంతమంది వచ్చినా కూడా ఏం అవ్వదు చెప్పలేం. కాకపోతే ప్రజెంట్ అయితే చాలదాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.